ఇప్పుడు నా కత్తి లాంటి నుంచి వచ్చేస్తుంది అందమైన బ్యూటిఫుల్ నయనతార లాంటి అమ్మాయి రాజు. అన్నా ఇంట్లో మామూలుగా పెళ్లి అయితే పెళ్ళైనప్పుడు అత్తకి కోడలికి అస్సలు పడదు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ సెట్ ఉంటాయి, మేము చేసి చూపిస్తా. హరి అత్త అన్న, నేను కోడలు హరి దారి. ఫస్ట్ ఏం తెలియని అమాయకురాలు ఉంటది అన్న, అత్త ఏది చెప్తే అదే చేస్తుంది. ఇక్కడికి మూడు అడుగుల్లో రావాలి, ఒకటి రెండు మూడు, వెరీ గుడ్. నాలుగే చెప్పండి అత్త గారు, చెప్పండి ఏం తెమ్మంటారు. లోపలికి టీ తెచ్చు. టీ పెట్టావా? పెట్టిన అత్త గారు. ఏది? అవాడు పెట్టేసి వచ్చిన. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టు. ఏమి కోడలు ఫ్రిడ్జ్ లో పెట్టడం, ఫ్రిడ్జ్ లో పెట్టడం. ఇదేంటిది? టీ అత్త. నాకు కాఫీ కావాలి. ఓకే అత్త. అమ్మా ఏందే టీ ఎవరా? టీ ఎవరు తాగమని నిన్ను తీసుకో అత్త. ఏది? చాయ్ టీ కాఫీ. ఏం తక్కువైంది? కొంచెం చక్కెర తక్కువైంది. అది వేసుకోండి రాపో. అత్త తీసుకోండి అత్త గారు, పక్కన కూర్చు. నా దగ్గర కూర్చోమని ఇట్రా. నన్ను ఇద్దరు కూర్చోవే, నన్ను ఇద్దరు కూర్చో. నిమిషం అత్త. రాణి రాణి చెప్పగా నువ్వు ఇట్లా బాత్రూంలోకి వచ్చినావా? ఏమైందే? కొట్టిందమ్మా నాకు అత్త. ఇగో ఒకటే సంవత్సరమే, ఆ సంవత్సరం తర్వాత నువ్వు ఆడుకోవచ్చు. ఓకే అత్త. ఓకేనా? ఓకే అమ్మా. ఏంటది? నీళ్ళమ్మా. నీళ్ళు నేనే దాగా నీకు తెచ్చుకున్నా. అంటే నా ముందు పంచులు, నా ముందు పంచులేస్తున్నావు? నా పక్కన పడుకున్నంత పెద్ద అయినవే. నా మొగుడు లేడత్త. నేను పరుపు మీద పడుకోవాలి, నువ్వు సాప్ మీద పడుకోవాలి, అది నీ లెవెల్. అక్కడ పడుకో. వస్తే అత్త పాట, ఒక పాట పాడి నిద్ర రావట్లేదు. కోడలు కోడలా ఉండి నేను పాట పాడమన్నది పాడు. దీంతో ఇసురు, మొఖానికి తగిలిందా మొఖం భద్రపోద్ది చెప్తాను. అనవసరంగా చేసుకున్నా నీ మొగుడిని, నీ కొడుకుని. ఎగ్జాక్ట్లీ 6 నెలల తర్వాత అదే అత్త కోడలు. ఎంత లేట్ చేస్తున్నావు? ఇట్లా నేను అత్త, నువ్వు అనుకోవట్లేదు ఏంటి? ఏడ చేయలేస్తున్నావు? ఇన్ని రోజులు నా మొగోడు ఇంట్లో లేడని గమ్మం ఉన్నా. నీకెందుకే నేను భయపడాలి? నువ్వు కోడలవే, నేను అత్తనే, నువ్వు భయపడాలంతే. అరే గుమ్మ గదిగా చూస్తావా? గుద్దు తప్పుతా, పోయి చాయ్ తీసుకురా. పో జిమ్ కెళ్ళా కాదు, బతికిపోయావు. ఏ పోయి తీసుకురా, పోయి తీసుకురా. పో ఏమైంది? 6 అయింది. ఇట్రా ఏడు చేస్తా ఇట్రా. ఏంది ఊరు రాదు? ఏంది తాగి. బసం దోము జల్లి జల్లి దోము. నా మొగుడు వచ్చే టైం అయింది, మళ్ళా నా మొగుడు వచ్చిన అనుకో దమకరాబైపోతుంది మళ్ళా నాకు. నేను బాసం, నేను దోము. మళ్ళా నువ్వు కూర్చో, నేను దోముతా. కూర్చో కూర్చో. రాణి ఏమండి? అత్త నువ్వు అత్త కూర్చో. నేను డ్రెస్ చేంజ్ చేసుకో. సరే సరే
నాన్న హలో బేబీ, నేను తెలిసేదాకా రాకు బయటికి. నీ తల్లి ఇట్లా 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 నీ మా అయితే ఎన్ని ఎన్ని సంవత్సరాలు బతుకుతావి? 10 సంవత్సరాలు బతుకుతావు. ఎక్కువ కొరిన అనుకో, పురుగుల మంది చంపుతుంది తెలుసా? అర్థమైందా? కొడుకు చూడరా, టాబ్లెట్ టైం తీసుకోండి. మీరు మా కొడుకు వచ్చింది కదా. ఎందుకే డోర్ బంద్ చేసినావు? ఇది కొడుకుందిరా కొడుక. అంటే దోమలు వస్తున్నాయి అండి, తాకకూడదు అని. దోమలు కొడుతున్నావా? ఏదో అనుకుని ఏదో సప్లై. అమ్మా ఇంకోసారి నా పిల్ల మీద చెయ్య. అది పాపం తల్లిదండ్రులు లేదని నేను తీసుకొచ్చిన. అవానే ఉండగా ఊరుకో. నానంటే సతాయిస్తా, దీని కూడా అట్లా సతాయిస్తావా? మాడిపోను. నీ కోడలు ఉట్టి మనిషి కాదని తెలిసి కూడా నువ్వు చెయ్యెత్తుతున్నావు అంటే. అమ్మా నువ్వు సపరేట్ ఉండుకో, మేము సపరేట్ ఉండుకుంటామ్మా. నేను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు గమ్మున ఉండమంటే అర్థం కాదా? అర్థం కాదా? కాదా అర్థం కాదా? కాదా గమ్మను గుర్తమ్మలా? ఏమనుకుంటున్నా? ఏమనుకుంటున్నా? లేదండి, కాలువట్ మంచి కాలువట్లా కొడుతున్నా. పవించాల్సి మొత్తం నువ్వు అవతారం ఎట్లా చేసింది? దాని మాటలు అమ్మకరా, పాడైపోతారు నువ్వు. ముసలి దాని మాటలు నమ్ముతారు. ఇంకో ఇంత ఇంగుగున నా మాటలు నమ్మరా మీరు? నీ మొత్తం భాగవతం మొత్తం సీసీ కెమెరాలు రికార్డ్ అయింది అదా? అరే పూర్వం అడుకున్నా అనుకున్నా, అది కెమెరానా? నంగరాచి, రేపు పొద్దున్న నా కొడుకు పుడితే నువ్వు అత్తవైతావు కదా వాడికి పెళ్ళైన తర్వాత. నేను అత్తని కాదు, ఆయన అయితా. ఎందుకంటే నాకు ఉట్టరని చెప్పారు డాక్టర్.